భీమవరంలోని ప్రైవేట్ వైద్యశాల యాజమాన్యంపై ఒక మహిళ తీవ్రంగా మండిపడుతోంది. తన భర్తకు పాజిటివ్ రావడంతో గాయత్రి వైద్యశాలలో చేర్పించామని 4 లక్షలకు పైగా డబ్బు వసూలు చేశారని విమర్శించింది. అయినా తన భర్తను కాపాడలేదని ఆందోళన వ్యక్తం చేసింది. నార్మల్గా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు, చిన్న జ్వరం వచ్చింది, ఆయాసపడుతున్నాడు లైట్గా అంటే సాయంత్రం రోజున ఈయన హాస్పిటల్కి తీసుకొచ్చారు. నేను ఈ హాస్పిటల్ వద్దరా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఈడు వదిన శ్రీదేవి బ్రోకర్ ఈడికి జనాన్న అమాయకులు ఎవరుంటాలని ఎరేసి వీడి దగ్గరికి పంపుతూ ఉంటుంది. వీడు వైద్యం ట్రీట్మెంట్ బాగా చేస్తాడు మా మరిది, రోజుకి 20,000 మీ ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు, దాని మాట నమ్మకు, అది ప్రాణాలు తీసేస్తుంది. అక్కడ ఎవరికి తిండేది సరిగ్గా పెట్టట్లేదు, 3 రోజుల్లోనే పంపించేస్తున్నారు కోవిడ్ కేర్ సెంటర్లో. అక్కడ ఆమెను చూసి నువ్వు భయపడిపోతావు, అదే నా మరిది దగ్గర ఉంటే క్షేమంగా ఉంటావు, 2 రోజుల్లో ఇంటికి వచ్చేస్తావు అని చెప్పింది. పెళ్ళం మాట వినొద్దు అని చెప్పింది. శ్రీదేవి మావుల్లేశ్వరరావు తీసుకొచ్చి మా ఆయన్ని ఇక్కడ పెట్టారు. పెడతా రోజు మామూలు హెల్త్ కండిషన్తో ఊపిరి తీసుకుని వెళ్తున్న ఓడు బాగానే ఉన్నాడు, తెల్లారి కూడా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఆక్సిజన్ పెట్టారు, ఆక్సిజన్ లేకుండా బతకలేని స్థితికి తీసుకొచ్చేసాడు. మామూలుగా ఊపిరి తీసుకున్న ఓడిని ఆక్సిజన్ పెట్టేసి తీసుకోలేని లెవెల్కి తీసుకొచ్చేసాడు. మరుసటి రోజు వచ్చాను, రిపోర్ట్లు చూపించండి, నేను ఎంఫార్మసీ చదివాను, రిపోర్ట్లు చూపించండి, నాకు కొంచెమన్నా అర్థమవుతుంది, ఆక్సిజన్ ఎందుకు పెట్టారు, ఆక్సిజన్ అవసరం లేకుండా నా మొగుడు వచ్చాడు అంటే 35,000 రూపాయలు ఇంజక్షన్ తెచ్చుకోమన్నాడు. ఇదేంటి, నీకు రోజుకి 20,000 అన్నావు, 35,000 ఇంజక్షన్ తెచ్చుకోమంటున్నావు, ఏం చేస్తావు అని అడిగాడు. మీరే తెచ్చుకోవాలి అన్నాడు. ఆ కౌంటర్లో రవి మేనేజర్ ఉన్నాడు, వెధవ, ఆడు ఏమన్నాడో తెలుసండి, డాక్టర్లకు అన్నీ తెలుసు, ముందు డబ్బు కట్టు, మాకు డబ్బు కట్టడమే కావాలి, డాక్టర్లు చూసుకుంటారు, నీకు వైద్యం గురించి అడుగుతావు ఎందుకు, నీకేం తెలుసని, నీకు తెలుసా అందరూ వచ్చి ఇలాంటి అంబులెన్స్లో తరలించుంటే నా భర్త బతుకుతుందండి, భవానీ బతికించుకోవాలి అని చెప్పి హాయిగా ఆవిడిపోయాడే, మా ఆవిడ బతికిస్తుంది అని ఆర్తనాదాలు చేశాడే, ఎందుకు చంపేశాడు, ఎందుకు చంపేసి బాధను పెట్టారు, నన్ను చంపే నా ఇద్దరు పిల్లల్ని మా దగ్గర పంపించేది. చెవి మా తగ్గిపోయింది, భీమవరం ఎంఆర్ఓ కాల్ చేశాను, సబ్ కలెక్టర్ కాల్ చేశాను, హోమ్ మినిస్టర్ పిఏ కాల్ చేశాను, ఎవరైనా వెళ్ళి చూస్తాను 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 అన్నారు. ఇప్పుడు వినోదం చూస్తున్నారు, చూడండి నన్ను,